పల్నాడు జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కార్యాలయం నందు స్కిల్ డెవలప్‌మెంట్ సంకల్ప ఉద్యోగ మేళాకు సంబంధించిన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా జాబ్ ఫేర్ పేరుతో నర్సరావుపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాల్ నందు ఈ నెల 26న ఈ మెగా జాబ్ మేళాను ఉదయం 9 గంటల నుంచి నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 10,000 రూపాయల నుంచి 25,000 రూపాయలు పొందవచ్చని తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ప్రజలు ఉద్యోగ అవకాశాలను ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 17 కంపెనీలు పల్నాడు జిల్లాకు తరలివస్తున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి బాజీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. MNOs వీళ్ళందరికీ కూడా ఇప్పటికే నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా వాటన్నింటిని కూడా ఫిల్ చేస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ విద్య వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా 5 మెడికల్ కాలేజీలు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ప్రారంభించాలని చెప్పి కూడా కోరుకోవడం జరిగింది. సో ఇవన్నింటి కూడా ఈ జాబ్స్ అన్ని కూడా ఫిల్ చేపించే కార్యక్రమం చేస్తుంది. అట్లానే ప్రత్యేక డిఎస్సి 500 ఉద్యోగాల్ని నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో చాలా మంది మెగా డిఎస్సి కావాలని కూడా కోరుతూ ఉన్నారు. ఖచ్చితంగా అది నెక్స్ట్ ఇయర్ కాల్ చేస్తామని చెప్పి ప్రస్తుతం ఈ ఇయర్ వరకు ఈ 500 పోస్టులు ఫిల్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కూడా చూస్తుంది. మ్యాక్సిమం పాసిబుల్ ఉన్నంత వరకు ఈ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నిరుద్యోగులకు ఈరోజు ముందుకు రావడం జరుగుతుంది. సో వీటన్నిటిని కూడా ఫిల్ చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా మరిన్ని ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి మేము సిద్ధం చేస్తున్నాం. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో డెవలప్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. అట్లానే గౌరవ పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారు సిడాక్ సెంటర్, సిడాక్ అంటే సెంటర్ ఫర్ టీమ్ కూడా మొన్న వచ్చి ఇన్స్పెక్ట్ చేశారు బిల్డింగ్స్ కావాలని. బిల్డింగ్స్ కూడా వాళ్ళు ఓకే చేశారు. సో ఈ సిడాక్ సెంటర్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈ సెంటర్ కానీ మనకు ప్రత్యేకంగా ఇవ్వగలిగితే ఇది ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ హైదరాబాదు వైజాగ్లో అప్లై చేశారు. వైజాగ్లో కూడా ఇంకా ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది. సో ఈ సిడాక్ సెంటర్ ఏంటంటే ఈ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్, కంప్యూటర్ ఈ సిఎస్సి స్టూడెంట్స్కి కానీ ఐటీసీ ఉద్యోగస్తులకు కానీ మంచి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్ సర్టిఫికేట్. సో ఇది చాలా మంచి సంస్థ. ఇలాంటి ఇన్స్టిట్యూట్ మనం నర్సరావుపేటకి వస్తే చాలా బాగుంటుందని నేను నర్సరావుపేట వచ్చిన టీంను కూడా నేను కలవడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ సెంటర్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ సెంటర్ వస్తే ఈ ప్రాంతం అంతా కూడా, ఈ సెంటర్లో ఏంటంటే కంప్యూటర్ తోటి అగ్రికల్చర్లో కూడా ఇన్నోవేషన్స్. సో అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా మనం లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొస్తాం. డ్రోన్స్ తోటి ఎలా అయితే మనం ఇజ్రాయెల్ టెక్నాలజీ అంటారో, ఏదైతే పర్టికులర్ మొక్కకి ఏ విధంగా మనం స్ప్రే చేయాలి, ఏ విధంగా మొక్కను అంతేగాని మొట్టమొదటే జాయిన్ అవ్వకుండానే మాకు ఇక్కడ దగ్గరలో ఉంటే అయితే మేము చేస్తాము. చాలా మంది కాల్ లెటర్స్ కూడా తీసుకొని వెనక్కి వెళుతూ ఉన్నారు. దయచేసి అలాంటి వాళ్ళందరికీ ముందు మీ పొటెన్షియల్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్, మీ యొక్క ఇదేంటో నిరూపించుకోవడానికి ముందు ఒక అవకాశాన్ని ముందు చేరాలి. ప్రతి ఒక్క చేరి ఆ తర్వాత మీరు నిజంగా బ్రహ్మాండంగా ఆ రంగంలో ఆరితేరి ఉంటే ఖచ్చితంగా మీకు పెద్ద పెద్ద కంపెనీలు ఆఫర్ ఇస్తాయి. తర్వాత బేస్ ఉంటుంది. ఎవరైనా ముందు ఏమడుగుతారు, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అడుగుతారు. ఆ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మీరు ముందు జాయిన్ అవ్వండి. తర్వాత మిగిలిన వీటిలో కూడా శాలరీ కూడా దాదాపు
15,000 నుంచి 35,000 రూపాయల దాకా ఈ సాలరీలు ఇవ్వడానికి ఐదు కంపెనీలు కూడా ముందుకు రావడం జరిగింది. ఐదు రంగాల్లో 19 కంపెనీలు. సో అందరూ కూడా ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి మా జిల్లా కలెక్టర్ గారిని అట్లానే జేసీ గారిని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ తారీఖు అనగా ఎల్లుండి శుక్రవారం ఉదయం 9 గంటలకు నర్సరావుపేట టౌన్ హాల్లో మెగా జాబ్ మేళా నిర్వహించడానికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జరుపుబడుతుంది. ఈ మెగా జాబ్ మేళా సుమారు 1400 ఉద్యోగాలు ఇవ్వడానికి వయసు 18 నుంచి 45 సంవత్సరాల లోపు ఇందులో ఐటీ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ फार्मसी रीटेल अट्लाने सर्विस ऐदु रंगाल्लो दादापु 19 कंपनी इंदुलो पार्टिसिपेट चेयडानिकि मुंदुकु रावडं जरिगिंदि. क्वालिफिकेशन 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు ఏదా ఇవన్నీ కూడా పూర్తి చేసి 10th క్లాస్ నుంచి బీటెక్ వరకు కూడా క్వాలిఫికేషన్ అందుకు ఉంటుంది. కాబట్టి చాలా మంది ఉద్యోగాల కోసం మా దగ్గరికి గాని ఏదా చాలా మంది కంపెనీలు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా మన నర్సరావుపేట నియోజకవర్గానికి అలానే పల్లాడు ప్రాంతానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ యొక్క జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఈ జాబ్ మేళాకి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా యువతకి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలానే చాలా మంది ఈ జాబుల కోసం వస్తూ ఉన్నారు కానీ మాకు ఇక్కడే కావాలి, నర్సరావుపేట ప్రాంతంలో కావాలి లేదా గుండూరు దగ్గరలో ఉండాలి అని చెప్పి కోరుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, ముందు మనం జాబ్లో జాయిన్ అయ్యి ఎక్స్పీరియన్స్ గడిస్తే తర్వాత మీరు డిమాండ్ చేయొచ్చు, మా ఎక్స్పీరియన్స్ ఉంది, మా క్వాలిఫికేషన్ ఇది, మేము కోరుకోవాలి అని చెప్పి. అంతేగాని మొట్టమొదటే జరిగింది వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ముఖ్య అతిథిగా. ఖచ్చితంగా ఈ యొక్క యువతని ముందు ముఖ్యంగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లానే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకు కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఈ పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత మనకి బాజీబాబుని ఇప్పుడు పల్నాడు జిల్లాకి ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున. ఇక్కడే ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేయించి ఇక్కడి నుంచి మనం పల్నాడు మీద ప్రత్యేక దృష్టి పెట్టి సో పల్నాడులో ఎక్కువ యువత ఉంది, ఈరోజు చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఉద్యోగ అవకాశాల కోసం. ఈరోజు ప్రభుత్వం ఒకవైపు సచివాలయాలు కానీ ఇవన్నీ కూడా ఇప్పటికే దాదాపు 140,000 మందికి ఉద్యోగాలు సచివాలయ ద్వారా ఇవ్వడం జరిగింది. అట్లానే మెడికల్ అండ్ హెల్త్లో గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 15,000 మంది ఉద్యోగస్తుల్ని ఫిల్ చేయడానికి వివిధ అంశాల్లో ఇప్పటికే ముందుకు రావడం జరిగింది. 15,000 మంది, ఇందులో డాక్టర్లు సుమారు 800 మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాల కోసం ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. దాదాపు 4,000 మంది అప్లై చేసుకున్నారు డాక్టర్లు.
అలానే ఫార్మసిస్ట్ గానీ